రిషి సునాక్ సర్కార్ కు వచ్చే ఎన్నికలు కష్టాన్ని కలిగించనున్నాయా దీనికి ఆయన పాలన విధానాలే కారణమా ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం జరిగిన ఓ సర్వే వెల్లడి చేస్తుందా దీనికి తోడు తొలిసారిగా దేశంలో పలు కార్మిక సంఘాలు సమ్మెకు దిగుతూ ఉండటం కూడా రిషి సునాక్ కష్టమేనన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ లో ఇంగ్లాండ్ ప్రధాని సునాక్ సంచలన ప్రకటన చేశారు తమ సైన్యానికి గతంలో ప్రాతినిధ్యం వహించిన స్వలింగ సంపర్కులే సైనికులుగా బ్రిటిష్ ప్రభుత్వం తరపున క్షమాపణ తెలియజేశారు స్వలింగ సంపర్కులను సైన్యంలోకి తీసుకోకుండా నిషేధించడం బ్రిటిష్ ప్రభుత్వం ఘోర వైఫల్యమని అన్నారు రెండు వేల సంవత్సరం వరకు తమ సైన్యంలో పనిచేసిన ఎల్జీబీటీ వ్యక్తులపై నిషేధం బ్రిటిష్ భయంకరమైన వైఫల్యం స్వలింగ సంపర్కులను సైన్యం నుంచి నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారి జీవితాలపై కుటుంబాలపై ఎంతటి తీవ్ర ప్రభావం చూపిందో తాము అర్థం చేసుకున్నామని అన్నారు నాడు వివక్షకు గురైన ఆనాటి వీరులందరికీ బ్రిటిష్ ప్రభుత్వం తరపున క్షమాపణలు చెప్తున్నానని తెలిపారు మీరు కూడా మిగతా సైనికులానే దేశం కోసం చేసిన త్యాగాలను క్లిష్ట సమయాల్లో చూపిన అపార ధైర్య సాహసాలను తలుచుకుని గర్వపడాలని చెప్పారు ఆయన ప్రకటన చేయగానే సభ్యులంతా హర్షాతిరేఖలు తెలిపారు కాగా రిటైర్డ్ జడ్జ్ ఎంపీ లార్డ్ టెరెన్స్ ఎయితటన్ అధ్యక్షతన యూకే రక్షణ శాఖ వెటరన్స్ అఫైర్స్ కార్యాలయం ఆధ్వర్యంలో స్వతంత్ర సమీక్ష కమిటీ ఏర్పాటైంది రెండు వేల సంవత్సరం మధ్య సాయుధ దళాల్లో స్వలింగ సంపర్కంపై నిషేధం కారణంగా ప్రభావితమైన వారి అనుభవాలను పరిశీలించింది ఆయా వ్యక్తులపై రెండు వేల సంవత్సరానికి ముందు జరిపిన దర్యాప్తులు అనుచితమైనవని కమిటీ నిర్ధారించింది ప్రభుత్వ నిర్ణయం కొంతమంది వెట్రన్ సైనికులు వారి కుటుంబాల జీవితాలపై దీర్ఘకాలిక తీవ్రమైన ప్రభావాలను కలిగించిందని తేల్చి చెప్పింది ఈ నేపథ్యంలోనే రిషి సునాక్ క్షమాపణ తెలిపారు ఇదిలా ఉంటే యూకే ప్రధాని రిషి సునాక్ కు ఎదురుదెబ్బ తగలున్నట్లు కనిపిస్తోంది గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు చూస్తే అతని పాపులారిటీ అత్యంత కనిష్ట స్థాయికి పడిపోతుందని ఓ సర్వేలో తేలింది ఈ నేపథ్యంలో ఆయన నాయకత్వంలో కన్సర్వేటివ్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పింది ఈ సర్వేలో రెండు వేల నూట యాభై ఒక మంది బ్రిటన్ వాసుల నుంచి అభిప్రాయం సేకరించగా దాదాపు అరవై ఐదు శాతం మంది ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు కేవలం ఇరవై శాతం మంది మాత్రమే ఆయనకు అనుకూలంగా ఓటు వేసినట్లు సర్వే పేర్కొంది దీంతో రిషి పై ఉన్న సానుకూల దృక్పథం ఏకంగా నలభై శాతం తగ్గింది గత నెలతో పోలిస్తే ఆరు శాతం తగ్గినట్లు చెప్పింది వచ్చే ఏడాది ఎన్నికలు ప్రస్తుతం దేశంలో భారీగా ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో కన్సర్వేటివ్ పార్టీకి అతిపెద్ద సవాలు ఎదుర్పడనుంది లక్ష్యంగా పెట్టుకున్న శాతం కంటే నాలుగు రెట్లు అధికంగా ద్రవ్యోల్బణం రావడం ఆందోళనకు గురిచేస్తోంది ఫలితంగా జీవన ఖర్చులు పెరిగి ప్రజలకు భారంగా మారాయి వడ్డీ రేట్ల పెంపు వంటి పలు అంశాల పట్ల కూడా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నట్లు తెలుస్తోంది బోరిస్ జాన్సన్ నిఘల్ ఆడమ్స్ డేవిడ్ రాజీనామాలతో ఇప్పటికే ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి దీంతో ఈ మూడు స్థానాల్లో జరగనున్న ఎన్నికల్లో గెలిచేందుకు కన్సర్వేటివ్ పార్టీ అవస్థలు పడుతుంది ఎన్నికల్లో ఈ పార్టీకి అత్యధిక మెజారిటీ వచ్చింది కానీ ఈసారి మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు మరోవైపు రిషి సునాక్ పై వచ్చే వివాదాలు కూడా సమస్యను పెంచుతున్నాయి గతంలో ఆయన ఛాన్సలర్ గా ఉన్నప్పటి నుంచి రాసిన దాన్ని చెరపేసే విధంగా వేలున్న పైలట్ వి పెన్నులను వాడేవారు ప్రధాని అయ్యాక కూడా అవే పెన్లను అధికారిక కార్యక్రమాల్లో వాడడం విమర్శలకు దారితీస్తోంది సునాక్ రాసిన వాటిని తుడిచే ప్రయత్నం చేయనప్పటికీ ఇక భవిష్యత్తులో కూడా ఆయన చేరు అని వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దేనికి తోడు ఆధునిక బ్రిటిష్ చరిత్రలో మొదటి సార్వత్రిక సమ్మె ప్రణాళికలకు దేశంలోని రెండు అతిపెద్ద యూనియన్లు మద్దతిచ్చాయి ప్రతిపాదిత ఇరవై నాలుగు గంటల వాకౌట్ పంతొమ్మిది వందల ఇరవై ఆరు తర్వాత ప్రైవేట్ ప్రభుత్వ రంగ కార్మికులు దేశవ్యాప్త సమ్మెకు సిద్దం కావడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది మెరుగైన వేతన పరిస్థితులను కోరుతూ ఉపాధ్యాయులు యూనివర్సిటీ లెక్చరర్లు రైలు బస్సు డ్రైవర్లు ప్రభుత్వ రంగ కార్మికులు సమ్మె చేయడంతో దశాబ్దంలో అతిపెద్ద పారిశ్రామిక చర్యగా బ్రిటన్ పేర్కొంది నేషనల్ ఎడ్యుకేషన్ యూనియన్ లో సభ్యులుగా ఉన్న ఇంగ్లాండ్ వేల్స్ ఉపాధ్యాయులు వాకౌట్లు చేశారు ఆర్ఎంటీ అస్లెవ్ వర్కర్స్ యూనియన్లకు చెందిన రైలు డ్రైవర్లు లండన్లోని బస్సు డ్రైవర్లతో సహా జీతం షరతులపై వారి దీర్ఘకాలిక వివాదంలో నూట ఇరవై నాలుగు ప్రభుత్వ శాఖలు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న సుమారు లక్ష మంది మెరుగైన వేతనం పని పరిస్థితులపై వివాదంలో దిగారు ద్రవ్యోల్బణం ఆదాయంలో నిజా కాలకోతలను ఎదుర్కోవడానికి కార్మికుల సంఘాలు అధిక వేతనాల పెంపు కోసం యజమానులతో వాదించాయి దీంతో వచ్చే ఎన్నికల్లో సునాక్ సర్కారుకు కష్టమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు